ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ సాధన కోసం పోరాటం చేస్తున్న సాధన సమితికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నాయకులు ఆత్రం రోషన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి. కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావాన్ని తెలిపారు. రాష్ట్రంతో తమ పార్టీ అధికారంలో ఉందని, కేంద్రంలోనూ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రైల్వే లైన్ పూర్తయితే రవాణా సౌకర్యం మెరుగుపడి ఇక్కడ ప్రాంత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుందని ఆత్రం రోషన్ అన్నారు. రైల్వే లైన్ సాధనకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. అప్పటి వరకు పోరాటానికి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ లో జరుగుతున్నటువంటి రైల్వే ట్రాక్, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే ట్రాక్ ఆశయ సాధన కమిటీకి అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డెఫినెట్ గా అండ్ మేము మా ఇక్కడ స్టేట్ లో ఉన్నటువంటి మా ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు సెంట్రల్ లో కూడా మా ప్రభుత్వమే వస్తుంది. డెఫినెట్ గా మేము రాబోతున్నాము. ఇమ్మీడియట్ గా మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే మొదటగా మేము పనిచేసేది మా ఎంపీ గారి తరపు నుంచి. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ కూడా డిస్కస్ చేసే పనిలో ఉన్నాను. సో వీఆర్ గోయింగ్ టు మేక్ ఓన్లీ ద థింగ్ దట్ ఈస్ ద ఫస్ట్ ప్రపోజల్ ఈస్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రైల్వే ప్రాజెక్ట్ ఫ్రమ్ ఆదిలాబాద్ టు ఆర్మూర్. దీని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేసి మా నెత్తి మీద కూడా తీసుకొచ్చుకొని దీన్ని డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేసే పనుల్లో మేము నిమగ్నమై ఉంటాం.